నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రవీణ్ కుమార్ దామెరా, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్, ఎక్సలెంట్. అంటే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇప్పుడు వస్తుంది వాయిస్. యా ఓకే సార్. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అనేది అందరికీ ఇంపార్టెంట్. ఓకే. సో ఈవెన్ కూలీ పని చేసుకునేవాడైనా, ఇంత చదువుకున్నవాడైనా, ప్రతి ఒక్కరికి లైఫ్లో సక్సెస్ అవ్వాలనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో అసలు లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, అండ్ ఈ సక్సెస్కి డెఫినేషన్ ఏంటి? ఓకే అండి, సక్సెస్కి డెఫినేషన్ అంటూ ఒకటి లేదు యాక్చువల్గా. ఎందుకంటే నీ లైఫ్ ఒకలాగా ఉంటుంది, నువ్వు అందుకునే సక్సెస్ ఒకలాగా ఉంటుంది, నా లైఫ్ ఒకలాగా ఉంటుంది, నేను అందుకునే సక్సెస్ మరోలా ఉంటుంది. సో మనిషికి మనిషికి ఏ విధంగా అయితే వ్యత్యాసం ఉంటుందో, ఈ సక్సెస్ కూడా అలాగే ఉంటుందండి. అందరికీ ఒక్కలాగా జనరలైజ్ చేసి చెప్పడం కుదరదు. సో సక్సెస్కి డెఫినేషన్ చెప్పలేము, కానీ ఒక విధంగా సక్సెస్ అంటే ఏంటనేది మనం నిర్వచించవచ్చు మేడం. ఎలాగంటే, అందరు ఏమనుకుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే తను చేసే పనిని ఇష్టపడి చేస్తారు, ఎవరైతే తన తల్లిదండ్రులను చాలా గొప్పగా తన ఫ్యామిలీని చూసుకుంటారు, ఎవరైతే తను సంపాదించిన డబ్బును కాస్త పొదుపు చేసి ఒక క్రమశిక్షణగా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు, ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి సొసైటీని కూడా కొంత పట్టించుకొని తనకు తన వరకు అయినటువంటి సేవ ఏదైతే ఉందో అది చేస్తారు, ఇలాగ చేసిన వాళ్ళు, ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు సక్సెస్ అయినట్టు మేడం. అది ఎవరైనా కానీ, ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలామంది కూలి పనులు చేసుకుంటారు, లేకపోతే చదువుకుంటారు, జాబ్ కొడతారు, వ్యాపారం చేస్తారు, రకరకాలుగా ఉంటారు. అవును. మరి ఇప్పుడు వ్యాపారం చేసిన వాడు, లేకపోతే వ్యవసాయం చేసిన వాడు, ఈవెన్ ఏదో ఒక అమ్మ పూలు అమ్ముకుంటుంది, ఆ అమ్మది సక్సెస్ఫుల్ లైఫ్ కాదా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వాలిటీస్, కుటుంబాన్ని ప్రేమించాలి, చేసే పనిని ఇష్టపడాలి, వచ్చే డబ్బును పొదుపు చేయాలి, అలాగే సమాజంతో కూడా మంచి సత్సంబంధం కలిగి ఉండాలి, మంచి సంబంధాలు కలిగి ఉండాలి. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా సక్సెస్ అయినట్టే. ఎస్ మ్యామ్. ఓకే. ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? గుర్తింపు అంటే మేడం, గుర్తింపు అనేది ఒక్కొక్కటి చెప్తాను మేడం. నేను గుర్తింపు కోసం ఆశించిన వ్యక్తి తన సాధనలో నిమగ్నం కాలేడు. తన సాధనలో నిమగ్నమైనటువంటి వ్యక్తి గుర్తింపు కోసం ఎప్పుడు కూడా ఆశించడు. మనం తీసుకుంటే స్వామి వివేకానంద, ఒక అబ్దుల్ కలాం, అలాగే ఒక సచిన్ టెండూల్కర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తింపును ఆశించి ఒక ప్లాన్ చేసుకొని, నాకు ఈ గుర్తింపు రావాలి కాబట్టి నేను ఇలా వెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి ఎవరు కూడా ప్లాన్ చేయలేదు మేడం. ఎప్పుడైతే మనము మనం ఎంచుకున్నటువంటి రంగంలో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, దానికి ముఖ్యంగా రెస్పెక్ట్ ఇస్తాము, రెస్పెక్ట్ ఇంపార్టెంట్ మనం ఎంచుకున్న రంగానికి, అలా ఉన్నప్పుడు గుర్తింపు మన వెనకబడి వస్తుంది, అదే వస్తుంది, టన్నుల కొద్ది వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఇంత గుర్తింపు వచ్చిందా నాకేనా అని. సో నేను అనేది ఏంటంటే, గుర్తింపు కోసం ఎవరు కూడా తాపత్రయపడద్దు, అవసరం లేదు. అది మనం చేసే పనిలో నిస్వార్థంగా పనిని ఇష్టపడుతూ ఒక ప్రణాళికబద్ధంగా నలుగురు సలహాలు తీసుకుంటూ ఎప్పుడు అందులోనే ఇన్వాల్వ్మెంట్ చూపిస్తే ఖచ్చితంగా గుర్తింపు అనేది వెనకాల వస్తుంది, అది నీకు బోనస్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. చెయ్యొద్దు, మనం ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్మెంట్ మనం చూపిస్తే గుర్తింపు మన వెనకాల పడి వస్తుంది, అలా వచ్చే గుర్తింపు ఎప్పుడు మిగిలిపోతుంది. మనం ప్లాన్ చేసి చేసేదే వచ్చేటువంటి గుర్తింపు కూడా ఉంటుంది అఫ్కోర్స్, బట్ అది ఎంతకాలం నిలవదు, ఎలా వచ్చే అలా పోతుంది, జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్. ఎస్. ఒక మనిషి జీవితానికి సాధన ముఖ్యమా, గెలుపు ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? సాధన గెలుపు రెండు ముఖ్యమే అండి, బట్ మనము గెలుపును ప్లాన్ చేసుకుంటాము కదా, ఎక్కువ గెలుపును ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, ఈ గెలుపు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి. బట్ సాధనలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక గెలుపు అది వస్తుంది. మనం గెలుపుని ఎప్పుడూ కూడా ప్లాన్ చేయొద్దు, గెలుపుని ఊహించాలంతే. మనం ఒక డ్రీమ్ ఉంటుంది,
నేను ఈ స్థాయిలో ఉండాలి, యా దట్స్ గుడ్, అది నీకు ఒక టార్గెట్, బాగుంటుంది అది, అంతే. ఇంకా అది నాకు ఈ విధంగా రావాలి, అలా రావాలి, ఇలా రావాలి, ఇంకెవరినో దాటేయడానికి రావాలి, ఇంకెవరినో తొక్కేయడానికి రావాలి, ఇంకెవరినో గెలవడానికి రావాలి, ఇది కాదు. ఇలా ప్లాన్ చేయొద్దు, గెలుపుని గెలుపుని కోరుకోవాలంతే. సాధనలో ఇన్వాల్వ్ కావాలి, నిమగ్నం కావాలి. ఎంతలా అంటే, నువ్వు ఏదైతే ఎంచుకున్నావో దాన్ని, నీ లైఫ్ని రెండింటిని విడదీయరాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం గారిని, సైన్స్ని విడదీయలేం మనం, క్రికెట్ని, సచిన్ని విడదీయలేం మనం, మైకేల్ జాక్సన్ని, డ్యాన్స్ని విడదీయలేం మనం. సో అలా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇది ఒకటి గుర్తుకు రావాలంతే. మన లైఫ్లో ఎక్కువ శాతం మన బ్రెయిన్లో 70-80% అది నీకు నిండిపోవాలి. ఒక 20% ఉంటే చాలు, అది మన ఫ్యామిలీ కోసం అండ్ సొసైటీ కోసం అది సరిపోతుంది. 80% మన బ్రెయిన్ మొత్తం అదే నిండిపోవాలి. సాధనలో నిమగ్నం కావాలి. సాధన, 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 అంతే. ఒకప్పుడు మన ముందు, ఇప్పుడు సక్సెస్ఫుల్గా నిలిచినటువంటి పీపుల్ అంతా కూడా ఒకప్పుడు ఇలాగ సాధనలో నిమగ్నమైన వాళ్ళే. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే మనకు అవన్నీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి, మొబైల్ ఫోన్ అని చెప్పేసి, ఏ 1 అవర్ అందులో ఇన్వాల్వ్ అవుతామో లేదో మళ్ళీ మొబైల్ ఫోన్ తీసుకుంటాం, నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం, లేదా టీవీ పెట్టుకుంటూ ఉంటాం, లేదా షార్ట్స్ వేస్తాం, ఇవన్నీ ఉంటాయి మనకి. ఒకప్పటి జనాలకు అవి లేవు నిజానికి. ఫ్యామిలీ ఒకటి ఉండే, అంతే. తర్వాత వాళ్ళు చేసే పనిలో అంత నిమగ్నమైపోయి ఉండేవాళ్ళు. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ లేవు. మరి ఈ డిస్టర్బెన్స్ నుంచి డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? డిస్టర్బెన్సెస్ నుండి డైవర్ట్ కావాలంటే, యా డిస్టర్బెన్సెస్ నుండి డైవర్ట్ కావాలంటే సింపుల్, మనకు చేసేటువంటి పనిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మనకి ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే చాలామంది ఏం చెప్తారు, మీకు ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, మీకు ఆ స్టెబిలిటీ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. వీటన్నిటికన్నా ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. మిగతా మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్ని, వాళ్ళని, వాళ్ళ జీవితాన్ని వేరు చేయలేకుండా రెండు కలిసిపోయిన విధంగా ఉండాలి, పాలు నీళ్ళలాగా. అలాగున్న వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత బాగా యాంకరింగ్ చేస్తున్నారు అని అంటే, యూ లైక్ దట్, మీ హోంవర్క్ కానీ, మీ ప్లానింగ్ కానీ, మీ అదంతా కూడా నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో, మిమ్మల్ని దాన్ని వేరు చేయలేము, అందులో తరిస్తున్నారు. సో అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసే పని లేవు, ఆ డిస్టర్బెన్సెస్ ఇలా వస్తాయి అలా వెళ్తాయి, జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ అంతే, పట్టించుకోని అవసరం లేదు. లైక్ మెడిటేషన్, మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం కదా, మెడిటేషన్ చేస్తూ ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి సరైన మందు ఏంటంటే వాటిని పట్టించుకోకపోవడమే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, పట్టించుకోని అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దాన్నే పట్టించుకుంటావో ఇక్కడ నీకు మళ్ళీ దానికి కూడా స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏం లాభం, మళ్ళీ డిస్టర్బెన్స్ అయినట్టే కదా. సో ఏంటంటే ఇక్కడ వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. చాలా అంటే చాలా విడదీయలేనటువంటి సంబంధం ఉండాలి మనం ఎంచుకున్న ఫీల్డ్కి, మన జీవితానికి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయిపోవు, ఈరోజు కాకుండా రేపు, రేపు కాకుండా మరునాడు. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఓకే, అసలు ఒక గంట ఫోన్ లేకుండా ఉండలేరు. అవును, ఫోన్ ఆర్ సిస్టమ్ ఏదైనా కానీ అసలు ఉండలేరు. అవును. సో ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేలా మీరేం చెప్తారు? సి అంటే మనం నిజం చెప్పాలంటే అది కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈరోజు ఏదో ఇంటర్వ్యూలో ఉన్నా కదా అని చెప్పేసి సెల్ ఫోన్, మొబైల్స్ అన్నీ అవాయిడ్ చేయండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అవాయిడ్ చేయండి అని అంటే అది మళ్ళీ పాత ధోరణి అయిపోతుంది, ఎవరు కూడా వినరు. నిజానికి కూడా అది లేని మనం ఉండలేము పూర్తిగా. బట్ మన జీవితాన్ని ప్రతి విషయంలో రెగ్యులేట్ చేసుకోవాల్సింది మనమే. మన జీవితానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్ అంటున్నారు. ఫోన్ అనేది మనం కావాలని ట్యాప్ చేస్తేనే ఏదైనా ఓపెన్ అవుతుంది కదా, మనం వద్దనుకుంటే ఆగిపోతుంది కదా. సో కంట్రోలింగ్ అనేది మనం, మన పైన మనకు ఉండాలి, అంతే. ఇంకా దానికి ఎవరో వచ్చి చెప్పరు, ఇవన్నీ బుక్స్లో ఉండవు, దీనికి ఏం కాలేజెస్ స్కూల్స్ కూడా ఏం లేవు, సిలబస్ ఏం లేదు. దాన్ని సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలి అని అంటే ఇక్కడ చాలా టిప్స్ ఉన్నాయి, అది ఎంత చెప్తే చాలా టైం అవుతుంది ఇక్కడ చెప్పదేం. కానీ సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు కాస్త
ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టే సెల్ ఫోన్ పట్టుకొని ఉంటున్నారు కదా. అంత టైం ఎందుకు దొరుకుతుంది? వేరే ఏ లక్ష్యం లేదు అంతే కదా. ఏదైనా బిజీ వర్క్ ఉంది, ఆ వర్క్లో మీరు ఉన్నారు, అప్పుడు సెల్ ఫోన్ గుర్తుకు రాదు. మీరు ఒకసారి ఆలోచించండి, నిజం అప్పుడు గుర్తుకు రాదు సెల్ ఫోన్. ఆ పని అంతా అయిపోయినాక మొబైల్ పట్టుకుంటాం అంతే కదా. సో ఒకడు ఎప్పుడు మొబైల్ పట్టుకుంటున్నాడు అంటే వాడికి ఇంకా అంతకన్నా దాన్ని మించినటువంటి పని ఇంకేది లేదని అర్థం. పనిని ఏర్పరచుకోవాలి ఫస్ట్, బిజీ అయ్యేటువంటి పని ఏర్పరచుకోవాలి. భూమి మీద స్వర్గం అంటే ఏంటిదో తెలుసా అండి? నేను ఇచ్చే నిర్వచనం ఒక మనిషి బిజీగా ఉండడం. ఓకే, దాన్ని మించిన స్వర్గం లేదు నిజంగా. మధ్యలో ఎప్పుడైనా రిలాక్స్ అయితే చాలు, ఎందుకంటే ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ ప్లేస్ అంటారు. ఖాళీగా ఉంటే చాలండి, అంతకు మించిన నరకం ఉండదు. మన లైఫ్ని అంతా మొత్తం కొలాప్స్ చేస్తూ ఉంటుంది అది, కాబట్టి ఖాళీ ఉండదు. ఖచ్చితంగా బిజీ అయిపోవాలి. నీకు ఒక పని తర్వాత ఒక పని రెడీగా ఉండాలి. రోజులు ఈజీగా ఇళ్ళ గడిచిపోతాయి. ఇంకా అంతకంటే స్వర్గం ఏముంటుంది? మంచి నిద్ర వస్తుంది. అదే భూమి మీద ఉండే స్వర్గం. ఒక మనిషి బిజీగా ఉండాలి ఇప్పుడు. మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయాలంటే బెటర్, ఒకటే చెప్తున్నాను నేను అందరిలా కాకుండా, ఏంటి బిజీ అయిపోవాలి. ఏదైనా ఒక పని పెట్టుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి, అందులో ఫుల్ బిజీ అయిపోవాలి. ది బెస్ట్ అంతే. అదే ఇంకొకటి ఏంటి, మొబైల్ ఫోన్ ఒక పని అవసరాని కోసం తీస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి కాల్ చేయాలని తీస్తాం, ఏ అవసరానికి తీసావో ఆ అవసరం అయిపోయినాక మళ్ళీ అక్కడ పెట్టేసేయి. బట్ చాలామంది ఏం చేస్తారు, 99% పీపుల్ ఏం చేస్తారంటే కాల్ చేయాలని తీస్తారు, తీయగానే నోటిఫికేషన్స్ వస్తాయి, ఫస్ట్ అవి ఓపెన్ చేస్తారు, అది మర్చిపోతారు, ఇది మర్చిపోతారు, ఇది సెట్ అయిపోతుంది, ఇవి మెయిన్ అయిపోతాయి నోటిఫికేషన్స్. నోటిఫికేషన్ చూసి మళ్ళీ అరేగం అలాగే ఉంటారంటే లేదు, మళ్ళీ రిప్లైస్ ఇవ్వాలి కదా. మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే మామూలుగా ఉండదు మనకు సర్కిల్, అంతా రిప్లైస్ ఇస్తూ ఉంటాం. కాల్ చేద్దామని తీసిన వాడు ఇవన్నీ చూసుకొని లాస్ట్కి కాల్ చేస్తే టైం వేస్టే కదా. ఏ పనికైతే తీసావో మొబైల్ అదే పని చేసి మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి. నీకు ఒకవేళ సరే ఫ్రెండ్స్తో చాట్ అలాంటిది కొంచెం రిలాక్సింగ్ టైం గడుపుదామని అంటే కనుక సపరేట్ టైం పెట్టుకో, దానికి ఇబ్బంది ఏం లేదు. ఈవినింగ్ ఆర్ బిఫోర్ స్లీప్ అట్లా ఓకే, కొంత లిమిటెడ్ టైం. సో వాట్ ఎవర్, దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ అయితే మన చేతిలోనే ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఉంటుంది అందరికీ, బట్ దాన్ని వాడరు అంతే. ఓకే, ఎస్. సో చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ ఇది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్.